5 మాయా కోళ్ల కథ. గ్రామానికి చాలా దూరంగా గ్రామం బయట ఒకరోజు మంచి సాధువు సాధన చేస్తూ ఉంటాడు. సాధువు మనసులో ఎలాంటి చోటు కోసం వెతుకుతున్నారు అంటే ఎక్కడైతే అతను ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చో. కొంత సమయం సాధన చేసిన తరువాత అదే ఆలోచనలో ఆ మహాసాధువు ఒక మాయా గుహని నిర్మించారు. ఇంకా అందులో కూర్చొని ధ్యానం చేసేవారు. ఈ గుహ గురించి గ్రామంలో లేక చుట్టుపక్కల ఏ మనిషికి తెలీదు. ఇంకా గ్రామ ప్రజలు వాళ్ళ జంతువులకు మేత తినిపించడానికి అక్కడికి వచ్చేవారు. ఒకరోజు చందా కూడా తన 5 కోళ్లను అక్కడ తిప్పడానికి తీసుకెళ్తుంది. పదండి పదండి పదండి, ఈరోజు ఇంట్లో కాదు, మనం బయట తినడానికి వెళ్తున్నాం, గ్రామం బయట ఉన్న చోటికి. ఇక్కడైతే మీరు ఎవరో ఒక ఇంట్లో దూరుతారు, లేక ఎవరిదైనా పొలంలోకి. పదండి, అక్కడ ఎంత కావాలంటే అంత పరిగెత్తండి. నాకు కూడా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి. చందా తన స్నేహితురాలు జమునాని తోడుగా తీసుకుని తన 5 కోళ్లను తిప్పడానికి అక్కడికి వెళ్తుంది. జమున, నేను నిన్ను కూడా ఎందుకు తీసుకుని వచ్చాను అంటే మనం కూడా మజా చేయొచ్చని. నా 5 కోడులకు తిరగడం అంటే చాలా ఇష్టం. కానీ నీకు తెలుసు కదా, గ్రామంలో ఎవరి ఇంటికైనా వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు అని. హా, నువ్వు నిజం చెప్పావు చందా, మనం రోజూ రావచ్చు ఇక్కడికి. హా, రేపు వద్దాము. చందా ఇంకా జమునాకి అక్కడ బాగా మజా వస్తుంది. మరుసటి రోజు ఇద్దరూ మళ్ళీ 5 కోళ్లను తీసుకుని అక్కడికి వెళ్తారు. కానీ కాసేపటి తర్వాత ఇద్దరూ మాటలు మునిగిపోతారు. అప్పుడు ఆ 5 కోళ్లు మాయమైపోతాయి. చందాకి చాలా వింతగా ఉంటుంది. అరే జమున, నా కోళ్ళు ఎక్కడికి వెళ్ళాయి, పద పద వెతుకుదాం. చందా ఇంకా జమున కోళ్లను వెతుకుతూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా వాళ్ళకి ఆ గుహ కనబడుతుంది, ఎక్కడైతే సాధువు తపస్సు చేస్తున్నారో. అరే, ఈ గుహ ఎక్కడి నుంచి వచ్చింది? నేను రోజూ చూస్తున్నాను, ఈ గుహ ఇక్కడ లేదే. ఖచ్చితంగా నా 5 కోడులు అందులోనే ఉంటాయి. చందా గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది. అరే నా కోడులు, బయటికి రండి. చందా అరుపు వల్ల ఆ సాధువు ధ్యానం భంగం కలుగుతుంది. ఇంకా ఆయన గుహలో నుంచి బయటికి వస్తారు. నమస్కారం. ఏమిటి విషయం? మీరిద్దరూ చాలా కంగారుగా కనిపిస్తున్నారు. చందా విషయమంతా సాధువుకి చెప్తుంది. సాధువు లోపలికి వెళ్తాడు. ఇంకా ఆ 5 కోళ్ళు అక్కడ ఆయన కూర్చున్న చోటు పక్కనే ఉంటాయి. సాధువు బయటకు వచ్చి చందాతో ఇలా అంటాడు. నువ్వెక్కడే ఉండు, నీ 5 కోళ్లను నేను తీసుకొచ్చి ఇస్తాను. ఒక్కొక్కటిగా 5 కోడులు బయటికి వస్తాయి. చందా చాలా ఆనందంగా తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సాధువు తనతో ఇలా అంటాడు. ఆగు, ఇప్పుడు నీ 5 కోళ్ళు మామూలు కోళ్ళు కావు, అవి మాయా కోళ్ళుగా తయారయ్యాయి. అలా అని మామూలు గుడ్లు కాదు, బంగారు గుడ్లు పెడతాయి. వెళ్ళు, కానీ ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకు. సరే సరే బాబా. చందా తన 5 కోళ్లను తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంకా ఇప్పుడు తను చాలా ధనవంతురాలు అవుతుంది. ఒకరోజు ఎలుగుబంటి హాయిగా ఒక చెట్టు మీద కూర్చుని పాట పాడుతుంటుంది. వాతావరణం ఎంత బాగుందో, కేవలం పాట మాత్రమే పాడుతూ ఉండాలి అనిపిస్తుంది. కానీ ఎవ్వరూ కనపడడం లేదు. వాళ్లతో అంత్యాక్షరి ఆడుకుందామనుకుంటే. ఎలుగుబంటి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దానికి ఎదురుగా ఒక నక్క కనబడుతుంది. కానీ నక్క నోట్లో ఏమో గొణుక్కుంటూ వస్తుంది. ఎలాంటి వాళ్ళు ఉంటారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అసలు అలా ఎలా చేస్తారో నాకు అస్సలు నచ్చలేదు. బాలు అదంతా చూస్తూ దాన్ని ఇలా అడుగుతాడు. అరే ఏంటి విషయం, ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? అరే నక్క, నువ్వు నోట్లోనే మాట్లాడుకుంటూ ఉన్నావు, నాతో కొంచెం ఏంటో మాట్లాడు. నాకెప్పటి నుంచో బోర్ కొడుతుంది, రా నా దగ్గరికి, నాతో అంత్యాక్షరి ఆడతావా? నాకు అంత్యాక్షరి ఆడటానికి అస్సలు మూడ్ లేదు. ఎందుకు, ఏంటి విషయం? అరే ఏం చెప్పాలి బల్లు అన్న, మన పక్కన గ్రామం ఉంది కదా బల్లాపూర్, నువ్వు దాన్ని చూసావు కదా? అప్పుడప్పుడు నేను తిరిగి రావడానికి వెళ్తాను,
ఇంతకీ ఏంటి విషయం? అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. ఇవాళ నేను కూడా అలానే తిరగడానికి వెళ్ళాను. కానీ నేను అక్కడ ఒక విషయం చూశాను. ఒక మేకపిల్లని కట్టేసి ఎంత ఘోరంగా కొడుతున్నారో. ఏమంటున్నావు, కట్టేసి కొడుతున్నారో? ఎందుకు? పాపం మేక తక్కువ పాలిస్తుందట, అందుకే దాన్ని కొడుతున్నారు. ఓ, ఇది చాలా పెద్ద తప్పు కదా నక్కా. అదే కదా, అదంతా చూసిన తర్వాత నా మూడంతా పాడైంది. పాపం మేక అక్కడి నుంచి పారిపోలేదు తెలుసా, దాని మెడకు తాడు కట్టేశారు. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు అక్కడ చూశాను. ఆ మేకకి సరైన భోజనం కూడా పెట్టరు వాళ్ళు. ఇది చాలా తప్పు, మనం దానికి సహాయం చేద్దాం పదా. సరిగ్గా చెప్పావు, కానీ ఎలా? పదా చూద్దాం. బాలు ఇంకా మేక ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఎక్కడ మేక ఉందో అక్కడ మేక ఏడుస్తూ ఉంటుంది. ఇవాళ నన్ను చాలా కొట్టారు, తినడానికి కూడా సరిగ్గా ఏమీ ఇవ్వలేదు, ఏం చెయ్యాలి భగవంతుడా? అప్పుడే నక్క ఇలా అంటుంది. అరే విను విను, నా మాట విను. ఎవరు మీరు? మేము నిన్ను ఇలా చూడలేకపోతున్నాము, అందుకే నిన్ను విడిపించడానికి వచ్చాము. మేకకి అర్థమైంది నక్క ఇంకా బాలు దాని ప్రాణాలు కాపాడాలని అనుకుంటున్నారని. నక్క తెలివిగా వాళ్ల వాకిట్లోకి వెళ్ళి దాని తాడు విప్పుతుంది. త్వరగా త్వరగా పారిపోండి, ఇద్దరూ అడవిలోకి పారిపోండి. నేను ఇక్కడ కొద్దిసేపు ఉంటాను, కొద్దిసేపటి తరువాత మీ దగ్గరికి వచ్చి అడవిలో కలుస్తాను. నక్క ఇంకా మేక అడవి వైపు పారిపోతాయి. ఇంకా బాలు అక్కడే నిలబడతాడు. కాసేపటి తర్వాత బాలు కూడా అడవికి చేరుకుంటాడు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. అరే మేమిద్దరం నిన్ను దొంగిలించే తీసుకొచ్చాం. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఒక అడవిలో ఒక అందమైన ఒక మామూలు చెట్టు ఉండేది. అది చాలా పచ్చటి చెట్టు, ఇంకా దానికి మంచి పండ్లు కూడా కాసేవి. ఆ చెట్టుకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆ అడవిదారిలో చెట్టు ముందు నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు. ఇంకా చెట్టు దారిలో స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని చూస్తూ ఉండేది. రండి పిల్లలు రండి, మీరు వచ్చి నా కొమ్మలపై కూర్చోండి. వచ్చి నా కొమ్మలపై కూర్చొని మీరు ఆడుకోవచ్చు. అరే లేదు లేదు, ఎవరు ఈ చెట్టు ఎక్కకండి, నాకెందుకో ఈ చెట్టు భూతంలా కనిపిస్తుంది. మనం చెట్టు ఎక్కితే ఆ చెట్టు మనల్ని పట్టుకుంటే కష్టం. లేదు లేదు పిల్లలు, నన్ను చూసి భయపడకండి, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. మీరు అందరూ స్కూల్కి చదవడానికి వెళ్తారు కదా, నన్ను కూడా చదివిస్తారా? ఆ పిల్లల్లో ఒక బాబు మోహన్ ఉంటాడు. పిల్లలందరూ వెళ్ళిపోతారు, మోహన్ అక్కడే ఆగిపోతాడు. విను నా ప్రియమైన చెట్టు, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, నేను నీ కొమ్మపై ఎక్కి పండు తిననా మరి? నాకు చాలా బాగా అనిపిస్తుంది, రా రా నా కొమ్మపైన ఉయ్యాల ఊగు, ఆడుకో. నాకు చాలా బాగా అనిపిస్తుంది, నాకు కేవలం మ్యాథ్స్ నేర్పించు చాలు. నువ్వు మ్యాథ్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నావా? కానీ ఎందుకు? అది నా చెట్టు కొమ్మలకి పండ్లు కాస్తాయి కదా, వాటిని లెక్కించడానికి. అవునా, అయితే చెప్పు. 1, 2, 3, 4. 1, 2, 3, 4. వావ్, ఇది చాలా తేలిగ్గా ఉంది. 1, 2, 3, 4. 1, 2, 3, 4. అలా చూస్తూ చూస్తూ చెట్టు ఇంకా మోహన్ మంచి మిత్రులవుతారు. అలా మోహన్ పెద్దగా అవుతూ ఉంటాడు. ఒకరోజు చెట్టు మోహన్తో ఇలా అంటుంది. మోహన్, నువ్వు నాకు మ్యాథ్స్ చాలా బాగా నేర్పించావు, నేను కూడా నీకు ఏదో ఒక విధంగా సహాయపడితే బాగుంటుంది. ఇంకా ఒకసారి చాలా రోజులు గడిచిపోతాయి. మోహన్ చెట్టు దగ్గరికి రాడు. చెట్టు చాలా బాధపడుతుంది, ఇంకా మోహన్ కోసం ఎదురు చూస్తుంది. అరే మోహన్, నువ్వు వచ్చేసావా, నేను నీకోసమే చూస్తున్నా. నా ప్రియమైన చెట్టు, విషయం ఏంటంటే నువ్వు నా స్నేహితుడివి కదా, నీ పండ్లతోనే నేను వ్యాపారం మొదలు పెట్టొచ్చా? సరే సరే మోహన్, నువ్వు నా పండ్లు తీసుకుని వెళ్ళి నీ వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు, తీసుకెళ్ళు. మోహన్ చెట్టు పండ్లు తెంపి తన పండ్ల వ్యాపారం మొదలు పెడతారు. ఇంకా చాలా గొప్పవాడవుతాడు. ఇంకా ఒకరోజు మోహన్ చెట్టుని కలవడానికి వస్తాడు. నా ప్రియమైన చెట్టు, నేను నీ వల్లే ఈరోజు ఇంత పెద్దవాడినయ్యాను, నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత మోహన్ చాలా సంవత్సరాలు చెట్టుని కలవడానికి రాడు. అతను వచ్చి చూసేసరికి చెట్టు కొమ్మలన్నీ ఎవరో కొట్టేసి ఉంటారు, కొమ్మలు మాత్రమే ఉంటాయి.
చూడు మోహన్ చూడు, మనుషులు ఎంత స్వార్థపరులు. గొప్పవాడివయ్యాక నువ్వు నన్ను కలవడానికి కూడా రాలేదు, కానీ ఇవాళ వేరే వాళ్ళ స్వార్థం కోసం నా కొమ్మలు అన్నీ కొట్టుకు వెళ్ళారు. ఇక ఇప్పుడు నేను పళ్ళు కూడా కాయను. నా ప్రియమైన చెట్టు, నువ్వు నిన్న నా మిత్రుడివి, ఇవాళ కూడా నా మిత్రుడివి. నేను నిన్ను ఇలానే కలవడానికి వస్తూనే ఉంటాను.